తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరి ఆశీస్సులు తీసుకోవడం మొదలుపెట్టారు ఒకవైపు ఇప్పటికే ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు అదే విధంగా ఫలితాలు వచ్చిన వెంటనే నాగబాబు ఆ తర్వాత అధ్యక్ష బరిలో పోటీ చేసిన ప్రకాశ్ రాజు సైతం మా సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజీనామాల సమయంలో ప్రకాశ్ రాజు ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు దీనిపైన ఇప్పటి విష్ణు స్పందించలేదు అయితే విష్ణు ఇప్పటికే మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఇక ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారైంది ఈ నెల పదహారవ తేదీన ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో పాటుగా తమకు మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పేందుకు మోహన్ బాబు విష్ణు ప్రముఖులను కలుస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే కోట శ్రీనివాసరావు పరుచూరి బ్రదర్స్ సత్యనారాయణ బ్రహ్మానందంను వీరిద్దరూ కలిశారు నందమూరి బాలయ్యతో సమావేశమయ్యారు బాలయ్య సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు దీనిపైన మోహన్ బాబు స్పందిస్తూ తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బాలయ్య అల్లుడుకు వ్యతిరేకంగా ప్రచారం చేశానని అక్కడ వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు అయినా అవన్నీ మరచిపోయి తాను విష్ణుకు మద్దతు అడగగానే వెంటనే సానుకూలంగా స్పందించారంటూ బాలయ్య సంస్కారాన్ని మెచ్చుకున్నారు అదేవిధంగా విష్ణు సైతం తనకు తన తండ్రి తరహాలోనే బాలయ్య సైతం అండగా నిలిచారని చెప్పుకొచ్చారు ఇక ఎన్నికల సమయం నుంచి ప్రకాష్ రాజుకు మద్దతుగా నిలిచిన మెగా క్యాంప్లోని హీరోలను మోహన్ బాబు విష్ణు కలవనున్నారు తాము అందరినీ కలుస్తామని తాను అందరికీ బిడ్డలాంటివాడనని విష్ణు స్పష్టం చేశారు మెగాస్టార్ను తండ్రి మోహన్ బాబుతో పాటుగా కలవనున్నట్లు తెలుస్తోంది మెగాస్టార్ తనను పోటీ నుంచి తప్పుకోమన్నారంటూ ఫలితాల తరువాత రోజున విష్ణు ఓపెన్గా చెప్పారు అదేవిధంగా ఒక టీవీ ప్రోగ్రాంలో సైతం మోహన్ బాబు ఇదే విషయాన్ని వెల్లడించారు ఇక ప్రకాష్ రాజుకు మద్దతుగా మెగా క్యాంప్ పనిచేసింది విష్ణు గెలవగానే సంకుచిత భావంతో వ్యవహరిస్తున్న వారితో తాను కలిసి ఉండలేనంటూ నాగబాబు రాజీనామా చేశారు ఇప్పుడు ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి గెలిచిన వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకోకుండా ముందుగా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పడం మోహన్ బాబు విష్ణు లక్ష్యంగా కనిపిస్తోంది దీని ద్వారా వారంతా తమ రాజీనామాలను ఉపసంహరించుకొని కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తారనేది విష్ణు టీం అంచనా అయితే ఇప్పుడు మోహన్ బాబు విష్ణు వెళ్లి మెగాస్టార్ను కలవడం ద్వారా ఈ వివాదానికి ముగింపు లభిస్తుందా లేక ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యులు తమ నిర్ణయం మీదే నిలబడి ఉంటారా అనేది కీలకంగా మారింది దీంతో పాటుగా ఈ నెల పదహారున తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా రాజును సైతం విష్ణు ఆహ్వానించనున్నారు అదే విధంగా గెలిచిన సభ్యులందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు వారికి విష్ణు స్వయంగా ఫోన్ చేయనున్నట్లు తెలుస్తోంది జరిగినవి అందరూ మరిచిపోయి కలిసి పనిచేయాలనే విధంగా విష్ణు వ్యవహార శైలి కనిపిస్తోంది ఇప్పుడు విష్ణు చేస్తున్న ప్రయత్నాలకు మెగా క్యాంప్ నుంచి ఎటువంటి సహకారం వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది తన ప్యానల్లోని బెనర్జీ పైన మోహన్ బాబు చేసుకున్నారంటూ ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వీటికి మోహన్ బాబు విష్ణు ఎటువంటి వివరణ ఇచ్చి వారిని తమకు మద్దతుగా కూడగడతారనేది కీలకంగా మారుతోంది అదేవిధంగా నరేష్ భవిష్యత్ పాత్ర స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది దీంతో ఈ రెండు రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు మా భవిష్యత్ అదేవిధంగా విష్ణుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది